హలో సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బ్రాంచ్ రిపోర్ట్ కోసం కాల్ చేసింది. అవును సార్, 4 డేస్ బ్యాక్ కాల్ చేశాను. గురువారం నాడు ఫోన్ ఏమి స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడు ఫ్లైట్ లో ఉన్నానమ్మా, కలకత్తా నుంచి రిటర్న్ లో వస్తానా. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది అందుకు. కోల్కతా అంటే అక్కడ టెంపుల్ ఒకటి గుర్తొచ్చింది. ఆ టెంపుల్కి వెళ్ళారా సార్? లేదమ్మా, వెస్ట్ బెంగాల్ బ్రాంచ్లన్నీ ఆడిట్ చేయమని చెప్పారు. టైం అంతా దానికే సరిపోయింది. వెస్ట్ బెంగాల్ అంటే ప్రియా మేడం బ్రాంచే కదా సార్? అవునమ్మా. అదే ప్రియా మేడం గారిది ఏంటి సార్, ఏదో గొడవలు ఏదో జరుగుతున్నాయి అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు. గొడవలు ఏం కాదమ్మా, ఇక్కడ 12 బ్యాంచ్లో డబ్బులు తీసుకుని పర్సనల్ వాటికి ఖర్చు పెట్టేసుకుంది ఆవిడ. దానికి తోడు హోటల్ బిల్లులు, ఫుడ్ బిల్లులు ఇవన్నీ చూస్తుంటే మా టీంకి కలిగింది. రోజుకి 2-3 లక్షలు బిల్లులు. నారాయణ సారే ఇప్పుడు అలాంటి అలా ఖర్చు పెట్టుండ్రు. నేను నా కెరీర్ అని చూస్తున్నప్పటి నుంచి ఆయన ఇక్కడ వచ్చిన నుంచి కూడా మహా అయితే 10 నుంచి 12 వేలు. అది కూడా ఏదైనా స్టాఫ్కి ఏదైనా భోజనాలనో టిఫిన్లను అదో అదనో ఇదనో తప్ప, లేకపోతే అది కూడా అంత అయి ఉండదు. మాక్సిమం 10 నుంచి 12 వేలు అవుతాయి. నేను ఇప్పుడు అంత బిల్లులు కూడా చూడలేదు ఆయన దగ్గర నుంచి. ఆవిడ బిల్లులు చూస్తే 6 లక్షలు. ఆవిడేమో బయటకు వచ్చి రకరకాలుగా నారాయణ సార్ గురించి చెప్తున్నారు. అసలు మాకు ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. మా బ్రాంచ్ 2-3 సార్లు వచ్చారు, రాగానే ఏసీ లేదా అని చెప్పి అందరి మీద విరుచుకుపడటం అలా చేసేవాళ్ళు సార్. మాకైతే అసలు ఆమె బిహేవియర్ చూస్తే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎప్పుడు నారాయణ సార్ కూడా, వారి భార్య పిల్లలు కూడా ఎప్పుడు ఇలా చేయలేదు సార్. ఆమె మరి ఆ మేకప్ లో ఆ ఓవర్ యాక్షన్ మాకు అప్పుడే అర్థమైంది సార్. ఆవిడ అంటే ఏంటో. ఏం లేదమ్మా, నారాయణ గారు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అన్ని డబ్బు విలువ తెలుసు, మనుషుల విలువ తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో అన్నీ తెలుసు. ఈవిడికి ఏంటంటే తనసే బూరు పుట్లో పడినట్టు నారాయణ గారి ఇంట్లో పడింది. ఆయన రూపాయి రూపాయి సంపాదించి మెట్టు మీద మెట్టు వేసుకుంటూ అలా పైకి ఎదుకుంటూ వచ్చారు. అలా కాలేజీలన్నీ పూర్తి చేసుకుంటూ, లేదా కాలేజీల కింద అలా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అని ఈవిడికి ఈవిడికేం తక్కువ ఏంటి, ఒక 20 బ్యాంచ్లు అప్పు చెప్తే డబ్బులు ఇచ్చాం. అవేంటి, పర్సనల్ యూజెస్ కోసం వాడేసుకున్నారు. హోటల్ అని, ఫ్లైట్ టికెట్స్ అని, రిసార్ట్స్ అని అన్నిటికన్నీ ఖర్చు పెట్టేసుకున్నారు. పోనీ తీరా చేసింది ఏమైనా ఉందా అంటే ఆ బ్రాంచ్ల కోసం ఈవిడ ఏమీ చేయలేదు. ఇంకా అంతలా చూసిన తర్వాత కూడా ఇంకా ఏం చెప్పగలం మనం. పక్క రాష్ట్రాల్లో చూడు ఎలా ఉంది, అసలు పక్క బ్రాంచ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అలా ఉన్నా మంచిగా పైకి ఎదుగుతున్నాయి. ఈవిడికి అప్పచెప్పిన బ్రాంచ్లు మాత్రం ఇలా అయిపోయినాయి. అంటే ఇంకోసారి డబ్బు దొరికిన తర్వాత జలస చేయడం మొదలెట్టిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు. ఆ విషయం నారాయణ గారు తెలిసినట్టుంది, డైరెక్టర్ పదవి నుంచి పీకేశారు. ఆఖరికి పదవి పోయిన తర్వాత ఏమవుతుంది, లెక్కలు అడుగుతారు కదా మనం, అట్లా సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పాలి కాబట్టి ఇప్పుడు నారాయణ గారి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అవును సార్, ఆ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో తాగి లేకపోతే ఏదో తిని నవ్వుతూ మాట్లాడుతూ ఆవిడ ఓవర్ యాక్షన్. ఏం లేదమ్మా, ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మన సార్ పోటీ చేస్తున్నారు. ఈ టైంలో బ్లాక్మెయిల్ చేసింది అనుకో, లెక్కలేం అడగరు కదా ఇంకా అన్న మైండ్ సెట్ తో ఆలోచించి మొదలెట్టింది. అందులోకి ఏంటంటే వెస్ట్ బెంగాల్ స్కూల్స్ ఆవిడకి చెప్పాలంట, లేదంటే 2000 కోట్లు ఇవ్వమని బెదిరిస్తుందంట. ఇవన్నీ ఏమన్నా అయ్యే పనిలా చెప్పు. ఇవన్నీ పోయేసరికి ఆయన మాట వినకపోయేసరికి మీడియాకి ఎక్కి రచ్చ చేసుకుంటుంది. ఆవిడకి అర్థం కావట్లేదు, ఆవిడ పరువు పోతుంది. నేలుగా నారాయణ గారు అంటే అందరికీ తెలుసు, ఆయన ఎలాంటి వాడు అందరికీ తెలుసు. ఆయన మీద బుడత చల్లినంత మాత్రం ఆయనకి ఏమైనా అవుతుంది, ఏం అవుతుంది కదా. ఆమెకి అర్థం కావట్లేదు అంటే. పాపం సార్ వాళ్ళ తమ్ముడు మొహం చూస్తుంటేనే సార్ చాలా జాలేస్తుంది. ఓకే సార్, మరి కొంచెం తొందరగా రిపోర్ట్స్ పంపించండి సార్. పేరెంట్స్ వచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.